సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి జమరగ్ని రేణుకాదేవి దేవాలయాలను యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ సందర్శించారు. ఒక్కు పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో నెలకొన్న సమస్యలు, దేవాలయ ప్రాంగణంలో యాదవులు నెలకొల్పిన మండపాలను అధికారులు కూల్చివేయడం జరిగినదని, గుడి స్థలం ప్రస్తుత స్థలం 2.5 ఎకరాలు సరిపోవడం లేదు కనుక గుడి చుట్టూ స్థలం ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నదని, కావున కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించి 20 ఎకరాలు గుడికి వచ్చేలా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గుడికి ఇతర రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు రావడం విశేషమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కత్తెర్ల రాజు, వనం మహేష్ దేవాలయాలను సందర్శించారు. ఈ గుడికి ఇతర రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు రావడం విశేషమని అన్నారు. ఆయనతో పాటు కత్తెర్ల రాజు, వనం మహేష్ దేవాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి మాజీ డైరెక్టర్ ఉడత మల్లేష్ యాదవ్, అధికార ప్రతినిధి చెరుకురి గోపాల్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెరాజు యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు మడుగుల చంద్రం యాదవ్, పగిడి రాజు యాదవ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్, ఉప అధ్యక్షుడు రాములు, జిల్లా యూత్ అధ్యక్షుడు అనిల్, దుబ్బాక మండల అధ్యక్షుడు నక్క నరేష్ యాదవ్ మరియు ఇతర యాదవ ప్రతినిధులు పాల్గొన్నారు.